Very good morning. So GK for all competitive exams, staff selection commission kavachu, railways, bankings, defense, all central and state government jobs annitiki upayogapadutundi. So ee roju topic meer aa roju nechukunnatlayite oka 4 5 months lo GK meeru perfect ayipovachu. So ee roju topic enugula samrakshana kendralu, elephant reserves ekkadekkada unnai enti vaati gurinchi aithe chuddam. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, లేదా ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? మనం ఆల్రెడీ టైగర్ రిజర్వ్స్ గురించి చూసాం. సో ఎలిఫెంట్ మీద ఫోకస్ చేసింది 1992 ఇయర్స్లో. భారతదేశంలో మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్ల సంఖ్య ఎన్ని అంటే 33 ఉన్నాయండి. వెరీ ఇంపార్టెంట్. మొదటి ఎలిఫెంట్ రిజర్వ్ సింగ్బామ్ ఎలిఫెంట్ రిజర్వ్, వెరీ ఇంపార్టెంట్. అండ్ మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అతిపెద్ద ఎలిఫెంట్ రిజర్వ్ మైసూర్, అతి చిన్న ఎలిఫెంట్ రిజర్వ్ ఇంటాంకీ ఎలిఫెంట్ రిజర్వ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో 33వ ఎలిఫెంట్ రిజర్వ్ ఏది అనంటే తెరాయి ఎలిఫెంట్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉందండి, తెరాయి ఎలిఫెంట్ రిజర్వ్. సో భారతదేశంలో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. సో ఈ విధంగా మీరు కంపారిజన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ప్రపంచంలో ఏనుగులు ఎక్కువ ఉన్న దేశం ఏది అంటే బోట్సానా. తెల్ల ఏనుగుల దేశం థాయిలాండ్ అండి. తెల్ల ఏనుగుల దేశం అని థాయిలాండ్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. అండ్ స్టేట్ యానిమల్, ఎలిఫెంట్ స్టేట్ యానిమల్గా రాష్ట్ర జంతువుగా ఉన్నది కర్ణాటక అండ్ కేరళ, దీనితో పాటు జార్ఖండ్. ఈ మూడింటికి ఏనుగు అనేది రాష్ట్ర జంతువుగా వ్యవహరిస్తూ ఉంది. అండ్ ఏ స్టేట్లో ఏ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాయల ఎలిఫెంట్ రిజర్వ్, అరుణాచల్ ప్రదేశ్లో కామెంగ్ ఎలిఫెంట్ రిజర్వ్, దాంతోపాటు సౌత్ అరుణాచల్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. అస్సాంలో సోనిత్పూర్ ఎలిఫెంట్ రిజర్వ్, దాంతోపాటు దిహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా మనకి అస్సాంలో ఉంది. దీంతోపాటు కజిరంగా, వెరీ ఇంపార్టెంట్ అండి, కజిరంగా వడ్డు అనగానే అస్సాం గుర్తుకు రావాలి. కజిరంగా కార్బీ యాంగ్లాంగ్ ఎలిఫెంట్ రిజర్వ్ అండ్ దాన్సిరి లాంగ్దింగ్ ఎలిఫెంట్ రిజర్వ్. అండ్ అస్సాంలో చిరాంగ్ రిపు ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. ఛత్తీస్గఢ్లో లెమ్రు ఎలిఫెంట్ రిజర్వ్, దాంతోపాటు బాదల్కోల్ తామోర్ పింగ్లా ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉంది. జార్ఖండ్లో సింగ్బూమ్ ఎలిఫెంట్ రిజర్వ్ మనం ఇంతసేపే డిస్కస్ చేసాం, సింగ్బూమ్ అనేది. కర్ణాటకలో మైసూర్ ఎలిఫెంట్ రిజర్వ్, దండేలి ఎలిఫెంట్ రిజర్వ్, కేరళలో వయనాడ్ ఎలిఫెంట్ రిజర్వ్ అండ్ నీలంబూర్ ఎలిఫెంట్ రిజర్వ్ కేరళలో ఉంది. దాంతోపాటు అన్నాముడి ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, పెరియార్ ఎలిఫెంట్ రిజర్వ్. సో చాలాసార్లు చెప్పాను పెరియార్ అనే వర్డ్ వెరీ ఇంపార్టెంట్. మేఘాలయలో గారో హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్, కాశీ హిల్స్ ఎలిఫెంట్ రిజర్వ్, నాగాలాండ్లో ఇంతాంకి ఎలిఫెంట్ రిజర్వ్. దీంతోపాటు ఒరిస్సాలో మనం కనుక చూసినట్లయితే సౌత్ ఒరిస్సా ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, అండ్ బైథామి ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, సాంభాల్పూర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, మహానది ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది, మయూర్భంగ్ ఎలిఫెంట్ రిజర్వ్ కూడా మనకి ఒరిస్సాలోనే ఉంది. తమిళనాడు కనుక చూసినట్లయితే అన్నామలై ఎలిఫెంట్ రిజర్వ్, సిరివిల్లిపుత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్, నీలగిరి, కోయంబత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్స్. అండ్ ఉత్తరాఖండ్లో శివాలిక్ ఎలిఫెంట్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్లో తెరాయి ఎలిఫెంట్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్లో మాయర్ ఝర్నా ఎలిఫెంట్ రిజర్వ్, ఈస్టర్న్ డోర్స్, ఇవన్నీ కూడా మనకి ఉండడం జరిగింది. సో వీలుంటే ఈ 33 నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తక్కువనే ఉన్నాయి కనుక. అందులో కొన్ని నేమ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెరియార్ అంటే కేరళ, అస్సాం అంటే మనకి కజిరంగా, మైసూర్ అనేది కర్ణాటక, ఓకే అన్నమాల, ఇట్లాంటివన్నీ కొన్ని నేమ్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కనుక మీరు ఈజీగా ఆ 33 నేర్చుకునే అవకాశం అయితే చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ రోజు ఆ రోజు నేర్చుకోండి, డిలే అయితే చేయకండి. నోటిఫికేషన్ వస్తేనే చదువుతాం, అప్పుడే బుక్కులు తీస్తామంటే మాత్రం అట్లాంటి వాళ్ళకి జాబ్స్ అయితే రావు. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.